మీరు కూడా అంటే గత ప్రభుత్వంలో ఉన్నారు, ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. మీతో పాటు జెట్సన్ గారు కూడా నిన్న ఆయనది ఒక చిన్న క్లిప్ చూశారు ఆయన, అంటే సోషల్ మీడియాలో బాగా తిరుగుతూ ఉంది. అసలు మొత్తం నాకే అనుకునేది, మొత్తం నేనే పార్టీని బయటకు తీసుకొని వచ్చిన ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎక్కడ అధమస్థానంలో ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని పాల్పోసి తీసుకొని వచ్చి అలా నేను ఈ ముఖ్యమంత్రి దాకా తీసుకొని వచ్చినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మొత్తం నా కేవలం రేవంత్ రెడ్డి ముఖం చూసే మొత్తం 17 సీట్లు గెలుస్తామని చెప్పేసినట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా ఉత్తగా ఏదో డైలాగులు కొట్టడం కొద్దిగా, అందుకనే చెప్తున్నా ఈ పాలకులు అనే వాళ్ళు నిజంగా మీరు అసెంబ్లీలోనైనా బయటనైనా ప్రజల ముందు మైకులు పట్టుకొని మైకాసురుడు లెక్క మాట్లాడుతున్నాం, డైలాగులు కొట్టకూరి. మీరు నిజంగా డైలాగులు కొట్టాలంటే పద్మాలయ స్టూడియో ఉన్నది, సారథి స్టూడియో ఉన్నది, రామోజీ స్టూడియో ఉన్నది, ఇంకేదో అన్ని చాలా స్టూడియోలు ఉన్నాయి కదా, ఆడ బోండి మంచిగా సెట్టింగులు ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది, డైలాగులు చదువుకోరి. ఈ మీరు ఎంతసేపు డైలాగులు చెప్తారో చెప్పండి, ఎందుకు ఈ పనికి మాల డైలాగులు 17 ఇవన్నీ ఉత్తదే అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ సృష్టించడానికి చేసేటువంటి పని కానీ దీంట్లో వాస్తవికత ఉంది, దీంట్లో చాలా ఆలోచించి చెప్తున్నారు అనే మాట అయితే నేనైతే నమ్మ. కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఏదో అబద్ధం ఏదో చెప్తారు చూడు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయరా నాయన అన్నట్టు వీళ్ళు కూడా. సార్ ఈ సందర్భంలో ఒకటి అడుగుతా, మీరు కూడా గతంలో ప్రభుత్వం మీద కూడా ఒక మేధావిగా చాలా మాట్లాడినారు, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయన్నారు అన్న దాని మీద నేను మాట్లాడుతున్నాను. అంటే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం మనం కూడా చాలా మాట్లాడినాం, మీరు కూడా ఉద్యమాలు చేసిండ్రు, మాట్లాడినరు అట్లా అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడినరు, ఇలా మార్పు కోరుకున్నారు ప్రజలు, మార్పు వచ్చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. ఎప్పుడు కూడా ఏం చెప్ ఏం మామూలుగా ప్రిన్సిపుల్ ఏంటిదంటే, ఇప్పుడు మోడీ కనుక మూడవసారి వస్తే ఈ దేశంలో ఇక రాజ్యాంగం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, లౌకికవాదం ఉండదు అని ఏదైతే ఎందుకు అనుకుంటున్నాం ఎప్పుడు కూడా ఊర్లలో మన మైసమ్మకి పోషమ్మకి ఎల్లమ్మకి చిన్న చిన్న మన ఆవు దూడని బర్రె దూడని వదులుతాం, ఎందుకు వదులుతాం, ఏదో మనకు పట్టిన పోవాలని చేస్తాం, కానీ అది 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత ఏం చేయ ఏమవుతుంది, అది మనసు బాగా ఇదైతుంది ఎట్లా అవుతుంది. అయితే ఇట్లనే పాలకులు ప్రజలు కూడా ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో పాలకులను ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాత ఒక సమయం గడిచిన తర్వాత వాళ్ళని దించకపోతే, ఇప్పుడు మీకు తెలుసు కదా ఇప్పుడు అంతెందుకు దీనికి మార్క్స్ వద్దు, లెనిన్ వద్దు, గాంధీ వద్దు, అంబేడ్కర్ వద్దు, ఎవరొద్దు, నేను సామాన్య రైతుల దగ్గరికి పోండి, ఆయన మనం మళ్ళీ పార్టీ గెలవాలా గెలిపిస్తామంటే ఈసారి అయితే ఈ పార్టీని దించాలా అని అంటాడు. ఎందుకు అని అన్నాడు, ఏం పెట్టా నువ్వు ఏం చదువుకున్నావు అన్నారు. ఏం చదువుకున్నావు అంటే నేను యూనివర్సిటీలో చదువుకున్నా అది ఇది అని చెప్పాను. అంతేలేదు బిడ్డ నీకు వ్యవసాయం తెలుసా, తెలియదు, పంట మార్పిడి ఎందుకు చేస్తారో తెలుసా అన్నాడు. పంట మార్పిడి ఎందుకు చేస్తాడు, పంట దిగుబడి పెరగడానికి పంట మార్పిడి చేస్తాడు. అంటే ఒక రైతుకున్నటువంటి విచక్షణ, విజ్ఞానము, జ్ఞానము మనకు లేకపోతే ఎట్లా, ఎప్పుడు కూడా ఒక బలిసి లేకపోతే బాగా ఇంకా నేనే సర్వస్వం అనుకున్నటువంటి విర్రవీగ స్థాయికి ఒక అహంకారం, ఒక నిర్లక్ష్యం వచ్చినప్పుడు ఆ పాలకులకి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు, ఎందుకు బిడ్డ నువ్వు ఓవర్ స్పీడ్ పోకు, స్పీడ్ ఎక్కువ పోతే నువ్వు చేస్తావు ఎదుటోని చంపుతావు అని చెప్పడానికే. అట్లనే పాలకులను కూడా వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు లేకపోతే మూర్ఖంగా ఉన్నప్పుడు మనం కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడానికి చేసిన పనే కానీ వీళ్ళు ఏదో గొప్పోళ్ళు, చాలా ఉన్నతులు, వీళ్ళంత గొప్పోళ్ళు లేరు. మేము ఆ రోజైనా ఈ రోజైనా మేము చెప్తున్నది ఒకటే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేయండి. మీరు ప్రజలకు జీతగాళ్ళు, మీరు ప్రజాప్రతినిధులందరూ లేకపోతే ఈ ఎగ్జిక్యూటర్స్గా ఉన్నటువంటి ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగస్తులందరూ మీరు ప్రజలకు జీతగాండు. బట్ ఈరోజు సార్ ఎట్లయిందంటే ప్రభుత్వానికి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వేసి వాళ్ళకి కావాల్సిన రైతు బంధు, రైతు భరోసా కూడా పెండింగ్ పెట్టే పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎట్లా చూడు సార్? చాలా మోసం ఇది, చాలా దగా ఇది, చాలా మోసం ఇది, చాలా దగా ఇది. ఇలా
మనం బయటికి పెద్ద పెద్ద కొటేషన్ చెప్తాం మనం. ఓ రైతు లేని రాజ్యం లేదు, రైతు ఏడ్చిన వ్యవసాయం ఇద్దేశిన వ్యవసాయం ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఇదే మాటలు చెప్పడం కాదు. మరి ఇవాళ అసలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సింది కాంట్రాక్టర్లకు కాదు, ఇంకా వేరే పథకాలకు కాదు, ఆడంబరాలకు కాదు, రైతులకు ఇవ్వాల్సినంత. నువ్వు నువ్వు గుట్టలకు ఇయ్యకు, చెట్లకు చేమలకు ఇయ్యకు, వాగులకు వంకలకు ఇయ్యకు, వ్యవసాయం వ్యవసాయం చేయని భూములకు ఇయ్యకు. ఎవడు ఇవ్వమంటలేడు. 20 ఎకరాలు ఉన్నవానికి 30 ఎకరాలు నువ్వు ఇయ్యకు, కానీ కనీసం 5 ఎకరాల వరకు అని ఇవ్వాలన్నా వద్దా? ఉందా సార్? దాని మీద ఇప్పుడు ఏమైనా చెప్తున్నారా? 3 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. లేదు మొత్తం నిన్న మొత్తం ఇచ్చేసిన 97% మీరు ఇదే అంటున్నారు కదా సార్ సీఎం. ఇక సీఎం చెప్తే, సీఎం చెప్తే వేదవాక్క ఆయన ఏమైనా పెద్ద పైన చూడిపడ్డా? నిజం సార్, ఇది ఒకసారి మీరు క్లియర్గా చెప్పాలి. గత 10 ఏళ్ల పాటు రైతులకు పెద్ద ఏమైనా ఇబ్బంది అయిందా సార్? వాళ్ళు అప్పు సప్పు చేసిన అయితే దాంట్లో కూడా మేము ఏం చెప్తున్నామంటే, అప్పు చేసి పప్పు కూడా పెట్టకు. మేము చెప్పేది అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? కేసీఆర్ మేము ఇద్దరం కలిసి 1999 నుంచి 2001 పార్టీ ప్రారంభించేదాకా తెలంగాణ తెచ్చింది. ఒక కొత్త ఈ దేశంలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఆవిష్కరించాలని తెచ్చినాం. విద్యారంగంలో మార్పు, వైద్య రంగంలో మార్పు, ఉపాధి రంగంలో మార్పు, తర్వాత మన సంపద కాపాడుకోవడం కానీ వాటి అన్నిటితో పాటు ఆత్మగౌరవంతో కూడిన పాలన చేసుకోవడం. మీరు ఇందాక కూడా ఏదో మాట్లాడుతూ అన్నారు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు కాదు, అది 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు. మీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటి ఏమో కానీ నాకు అది లేదు, కానీ మీరు ఊగా 6 గ్యారంటీలు 6 గ్యారంటీ, అరే మీరు చదువుకున్నారు మీరు మీడియా వాళ్ళు? జర్నలిజం జర్నలిజం అంటేనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. చాలా స్పష్టంగా అవపడుతున్నది అక్కడ. మొదటి దాంట్లో 3 ఉన్నాయి, 2వ దాంట్లో ఇన్ని ఉన్నాయి, 4, 3 అది ఉన్నప్పుడు మీరు 6 అని ఎట్లా అంటారు? దానికి సబ్ గ్యారంటీస్ కింద కొట్లా చూస్తాం సార్. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది, దాంట్లో గృహజ్యోతి అని ఇంకోటి పెట్టిండ్రు, ఆ తర్వాత అంటే అది గ్యారంటీ కాదా? అది ఆ ఒక్క దాంట్లో 6 గ్యారంటీలో ఇంకా సబ్ గ్యారంటీ ఉంటుంది అని చెప్పేసి మనం వస్తాం సార్. దీని అంతా ఇది 13 గ్యారంటీలు, అవి 13 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ అమలు చేసిందని చెప్పండి. మీరు ఒక జర్నలిస్టు, మీ మీద నాకు గౌరవం ఉంది, సీనియర్ జర్నలిస్టు, ఒక్కటి చెప్పండి నాకు. సీరియస్ లో ఒకటి కూడా చేయలేదు సార్. అలా చేసిన 13 ఇట్లలో ఒకటి రెండు మూడు చేసుకోవడం పోతున్నారు, కానీ 6 గ్యారంటీలు 2-3 చెప్పండి. అంటూ నాకైంది ఒకటి, మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు కదా, అదొకటి ఉంది దాంట్లో. అంటే మీరు మీ పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది, మీరు ఏం బాధపడొద్దు. మీరు చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఏమైందంటే ప్రజలకు మోసం చేసినట్టు అవుతుంది. మీరు మాట్లాడద్దు. ఎప్పుడు అది అమలు చేసినట్టు అవుతుంది? ఎప్పుడు అమలు చేసినట్టు అయింది అంటే నాకున్న చిన్న అవగాహన, నేను మీ అంత అనుభవం లేకపోవచ్చు, చదువుకోపోవచ్చు. ఇవాళ ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TSRTC అదొక సంస్థ. ఆ సంస్థ అది తన బాధ్యతను నిర్వహిస్తూ మొన్నటిదా కార్పొరేషన్ ఉంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఏదో అంటున్నారు. నెలవారీగా వాళ్ళకి ఎంతైతే ఉచిత ప్రయాణ వసతి కల్పించిందో ఆర్టీసీ, ఈ ప్రభుత్వము వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు దాన్ని అమలు చేసినట్టు లెక్క. అప్పటిదాకా అమలు చేసినట్టు ఎట్లా? అది కూడా వాస్తవమే సార్, నేను కూడా కరెక్ట్. ఎందుకంటే సంస్థలు బతికిస్తే ఎప్పుడైనా ఈ మహిళలకైనా తీసుకుంటే అక్కడ అప్పు పెట్టి అమలు చేసిన గొప్పలు చెప్పుకోవడమా? ఇదే సార్, ఇదే అప్పుల తెలంగాణ అని చెప్పి 10 ఏళ్ల పాటు ప్రభాకర్ చేసిండ్రు. ఇప్పుడు వచ్చి 3 నెలలుగానే 36,000 కోట్లు అప్పు తీసుకొచ్చిందని చెప్పేసి మనం టీవీ వార్తలలో చూస్తాం. దీని ఎట్లా చూస్తాం అంటే, ఏది ఏమైనా ఏంటంటే, ఇప్పుడు మేము పదే అందుకనే చెప్తున్నాం. ఇప్పుడు మీరు ప్రజలు ఎవ్వరు అడుగుతలేరు, మీ రైతు మంది చేయకపోతే వచ్చి ఏమైనా ధర్నాలు చేస్తారా, గొడవలు చేస్తారా? అడుగుతారు, పాపం అడగడం తప్పులేదు. ఇప్పుడు అడగని అన్నయన అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి అడుగుతారు, అడగడం తప్పులేదు. కానీ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఆయనే చెప్పుకుంటాడు కదా, ఏదో లంక బిందెలని వస్తే కాలి బిందెలు అయిపోయి మాట్లాడతాడు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడడం అంటే ఆయన ఏందో మరి, ఆయన ఇంకా ఎక్కడ ఆయన ఏంది, ఆయన ఊరి పేరు ఏదో ఉండే కొడంగల్ ఉన్నా అనుకుంటానేమో. ఇంకా రియల్ ఎస్టేట్ ఎప్పుడు 1980 1990s లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు అనుకుంటానేమో. కాదు ఇది,